జనాల మెదళ్లలోకి స్లోగా పాయిజన్ ఎక్కించడంలో మీడియాను మించినటువంటి బలమైనది నాకు తెలిసి మన రాష్ట్రంలో దేశమే కాదు, మరెక్కడా కూడా అంత బలమైనది ఉండకపోవచ్చు. చిన్నగా మెల్లగా జనాల మెదళ్ళలోకి వీళ్ళు ఏమనుకుంటున్నారో అది ఎక్కించేసి, తద్వారా వీళ్ళు చెప్పేదాన్ని ప్లస్ వీళ్ళు ఆశించిన దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం అయితే బాగా చేస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే సోషల్ మీడియా విస్తృతంగా లేని ముందు పత్రికలు, టీవీ ఛానళ్ళు అటువంటి పని ఎంత బ్రహ్మాండంగా చేశాయో చాలామందికి అందరికీ తెలిసిన వాస్తవమే. అదే క్రమంలోనే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా ఈ న్యాయస్థానాలకు ప్లస్ ప్రభుత్వానికి మధ్య డిస్టెన్స్ ఉంది, దూరం ఉంది అని చెప్పి అటువంటి వార్తలు అటువంటివన్నీ ప్రచురించి నిజంగానే వాళ్ళకు దూరం పెరిగే విధంగా వీళ్ళు కొన్ని మధ్యలో పుల్లలేయడం, అదే సమయంలోనే వీళ్ళు ఇంకా లేనిపోయినవన్నీ కూడా జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు, ఇంకొకటి చేశారు చెప్పాను కదా, ఒక విధమైన స్లో పాయిజన్ లాంటిది ఎక్కించి ఏమంటారు ఇంకొక మా ఒక ఆందోళన లాంటిది క్రియేట్ అయ్యేటట్లు చేసి జనం కూడా ఇది జరుగుతుందేమో నిజంగానే అనే విధంగా కనుక ఆ ఫీల్ క్రియేట్ చేసి ఇటువంటివి చేయడంలో మాత్రం మామూలు సిద్ధహాస్తులు అయితే కాదులేండి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొందరి జడ్జిలకు మధ్య జరిగినటువంటి వ్యవహారాలు, దాంట్లో ముఖ్యమంత్రి గారే ఏకంగా లేఖ రాసే వరకు కనుక పరిస్థితులు రావడం. సరే, ఈ ఎపిసోడ్ అంతా ముగిసిన తర్వాత తాజాగా ఇంకా కూడా వీళ్ళు ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ప్లస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవర్నర్ ఎన్వి రమణ గారికి ఇంకేమైనా దూరం పెంచే ప్రయత్నం చేద్దామని చెప్పి బాగా గట్టిగానే ట్రై చేస్తున్నట్లయితే ఉన్నారు. లేకపోతే ఏంటి, నిన్న ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ జల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో న్యాయం కోసం ఒక పిటిషన్ వేస్తే ఎన్వి రమణ గారు అయితే ఒక మార్గం చెప్పారు, మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకుంటే సుప్రీంకోర్టు కూడా సహకరిస్తుంది, కాదు అనుకుంటే మీరు న్యాయపరంగానే ముందుకెళ్ళాలి, మూడో వ్యక్తి జోక్యాన్ని కోరుకునేటట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని కాబట్టి నేను ఈ పిటిషన్ను విచారించకుండా మరో ధర్మాసనానికి బదిలీ చేస్తాను అని. ఒక ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి బదిలీ చేయడం, కొన్ని కేసులను విచారించకుండా పక్కగా తప్పుకోవడం, ఇదేమీ కొత్తగా రాలేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏముంది, మధ్యవర్తిత్వం వాళ్ళు ఎందుకు అంగీకరించలేదు, కారణంగా ఏమైనా కావచ్చు, ఇప్పటికిప్పుడు తెగదు పెట్టదనుకున్నారో, లేకపోతే తెలంగాణ ఎలాగే ముండికేస్తుంది అనుకున్నారో, లేకపోతే తెలంగాణ రాజకీయాల కోసం వాడుకుంటుందన్నారో, ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుంది అనుకో ఏమనుకున్నారో తెలియదు. వీళ్ళు అనుకుంటే న్యాయపరంగానే ముందుకెళ్దాం అనుకున్నారు. గౌరవ జడ్జి గారు అయితే సరే నేను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తా అంటే అప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా పర్లేదు, మీరు విచారించినా కూడా మాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పింది, కేంద్రం కూడా చెప్పింది ఇంత స్పష్టంగా. దీన్ని వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి, కానీ వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేశారు, నిన్న ఇలా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అయితే ఏకంగా రమణకు నో చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి, నో చెప్పేసిన ఏపీ ప్రభుత్వం ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో అంతే. లోపలికి పోయి మ్యాటర్ ఎవరు చదువుతారు, ఎవరైనా పైన నుండి చూసిన వాళ్ళు అనుకుంటే ఆ చదువుతానే మళ్ళీ ఓ ఇంకేదో దూరం, లేకుంటే ఇంకేదో వైరం, ఇంకేదో జరుగుతోంది లేనిపోయి ఫీల్ కలిగించే ప్రయత్నం. ఈరోజు కానీ కొన్ని పత్రికలు చూడండి, మళ్ళీ నంబర్ వన్గా చెప్పుకునే ఒక పత్రిక వీళ్ళైనా మెయిన్ హెడ్డింగ్లోనే రమణ ప్రతిపాదనకు ఏపీ సర్కార్ నో, దీనికి అంతా మ్యాటర్ అంతా పైన రాసి లోపల మాత్రం మళ్ళీ సేమ్ సన్నక్షరాలతో ఏమో ఉన్న మ్యాటర్ రాస్తారు, పైన హెడ్డింగ్లతో మాత్రం లేనిపోయినదంతా మ్యాటర్ అంటే ఇటువంటివన్నీ చెప్పాను కదా. ఇట్లా దాన్ని చూస్తేనే ఎవరో ఒక ఫీల్ రావాలి, అబ్బో జగన్మోహన్ రెడ్డి ఈవెన్ న్యాయస్థానాలతోనే ఏమంటారు ఇంకా దాంతో కొట్లాడుతున్నారు, వాటితో వైరం పెంచుకున్నారు, అవంటే వీళ్ళకి ఈయనకు నష్టం ఇష్టం లేదు అని ఆ ఫీల్ కలిగించే విధంగా వీళ్ళు వార్తలు రాయడం ఏదైతే ఉంటుందో, దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, వీళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ మెచ్చుకోవాలబ్బా సీరియస్లీ.